బ్యాక్ టు న్యూస్. ఒకప్పుడు డబ్బులున్న వాళ్లే డాక్టర్లు అయ్యేవారని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, కూలీల పిల్లలు కూడా వైద్యులు అవుతున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అన్ని రకాల వ్యాధులకు సిద్దిపేటలో అత్యాధునిక 1000 పడకల గదులు, అలాగే సేవలు, డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ఇక ఆసుపత్రిలో 15 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయని చెప్పారు. 4వ ఫ్లోర్లో 100 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. 30 ఎమర్జెన్సీ బెడ్స్ ఉన్నాయన్నారు. ఇకపై వైద్య సేవలకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 23 కోట్లతో సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్ను ఏర్పాటు చేశామని తెలిపారు. కిడ్నీకి సంబంధించిన, క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు మంచి వైద్యం అందేటట్టుగా మనం ఈ ఆసుపత్రిని తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన మెడికల్ కాలేజీలో 875 మంది పిల్లలు చదువుకుంటారు. అంటే సంవత్సరానికి 175. 5 ఏళ్ళంటే 875 మంది మెడికల్ స్టూడెంట్స్ మన కాలేజీలో చదువుకుంటున్నారు. ఇక్కడ ఒక ఎంబీబీఎస్ కాలేజే కాదు, అన్ని తెచ్చినవిగా డాక్టర్ చుట్టూ, వైద్యం చుట్టూ ఎన్ని రకాల చదువులు ఉంటాయో అన్ని తెచ్చినాం. ఎంబీబీఎస్ చదివినాక ఏమనుకుంటారు? పీజీ చేయాలనుకుంటారు. అంటే పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్, స్పెషలైజేషన్. దాంట్లో ఇప్పటి వరకు 13 డిపార్ట్మెంట్లలో మనకు పీజీ సీట్లు వచ్చినాయి, 13 డిపార్ట్మెంట్స్ వచ్చినాయి. సర్జరీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, ఓబీజీ, సైక్రియాట్రీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఫోర్సెనిక్, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజీ, 13 డిపార్ట్మెంట్లలో ఈరోజు పీజీ సీట్లు మన దగ్గర ఉన్నాయి. ఈ 13 కాకుండా ఈ సంవత్సరం ఇంకొక 3 డిపార్ట్మెంట్లు కొత్తగా తేవాలనుకుంటున్నాం పీజీలో. అది డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, అనెస్థీషియా. ఈ 3 డిపార్ట్మెంట్లలో కూడా పీజీ సీట్స్ ఈ విద్యా సంవత్సరంలో తేవాలనుకుంటున్నాం. అంటే అప్పుడు 16 డిపార్ట్మెంట్లకు సంబంధించిన పీజీ సీట్లు కూడా మన సిద్దిపేటలో ఉంటుంది. డాక్టరే కాదు, డాక్టర్ తర్వాత పై చదువు చదివే చదువు కూడా ఇదే మెడికల్ కాలేజీలో 16 డిపార్ట్మెంట్లలో తెచ్చాం. ఇప్పటికీ 62 పీజీ సీట్లు ఉన్నాయి సిద్దిపేటలో. 175 ఎంబీబీఎస్ సీట్లు, 62 పీజీ సీట్లు ఉన్నాయి. ఒకప్పుడు డాక్టర్ చదువు అంటే చాలా కాస్ట్లీ చదువు, డబ్బులున్నోళ్లే చదువుకోవాలి, కోటీశ్వరులే చదువుకోవాలి, తల్లిదండ్రులు డాక్టర్ అయితే పిల్లలు డాక్టర్లు అవుతారు అనుకుందరు. కానీ కేసీఆర్ గారి హయాంలో కూలీల పిల్లల్ని కూడా డాక్టర్లు చేస్తున్నారు. పేదవాళ్ల పిల్లలు కూడా, ఇవాళ రైతుల పిల్లలు కూడా డాక్టర్లు అయ్యేంత గొప్పగా వైద్య వ్యవస్థలో ఒక విప్లవాన్ని సృష్టించింది మన తెలంగాణ ప్రభుత్వం. అట్లా ఇలా పీజీ సీట్లు వచ్చినాయి, ఎంబీబీఎస్ సీట్లు, పీజీ సీట్లు. ఈ రెండింటి తర్వాత ఎవరుంటారు మనం ఎక్కువ చూసేది? స్టాఫ్ నర్సులు ఉంటారు. ఇవాళనే వాళ్ళ పేరు కూడా మార్చి నర్సింగ్ ఆఫీసర్స్ గా వాళ్ళని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇక స్టాఫ్ నర్స్ అని పిలువరు. స్టాఫ్ నర్సులందరినీ నర్సింగ్ ఆఫీసర్ అని పిలుస్తూ ఇవాళ ప్రభుత్వం వాళ్ళ పేరు మారుస్తూ నిర్ణయం కూడా తీసుకున్నాం. మరి ఆ స్టాఫ్ నర్సులు కావాలంటే దానికి ఒక చదువు ఉంటుంది కదా. 4 సంవత్సరాల బీఎస్సీ స్టాఫ్ నర్స్ అనే కాలేజీ సిద్దిపేటలో 50 కోట్ల రూపాయలతో పెట్టారు. ప్రతి సంవత్సరం 100 మంది స్టాఫ్ నర్సులకు చదువు చెప్పి పట్టాలు ఇచ్చి బయటకు పంపుతాం. ఇవాళ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ కరీంనగర్ రోడ్కు మన రంగేలీ డాబా దగ్గర బీఎస్సీ నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరు ఉంటారు తర్వాత? పారామెడికల్ కోర్స్, అంటే బీఎస్సీ అలైడ్ కోర్సెస్. అలైడ్ కోర్సెస్ అంటే బీఎస్సీలో అది 4 సంవత్సరాల కోర్సు. దాంట్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఎంఎల్టీ అని, డయాలసిస్ అని, ఎమర్జెన్సీ అని, అందులో డిఫరెంట్ ఉంటాయి. టెక్నీషియన్స్, టెక్నీషియన్ కోర్సులు కూడా డాక్టరు, డాక్టర్ తర్వాత స్టాఫ్ నర్సు, స్టాఫ్ నర్స్ తర్వాత టెక్నీషియన్లు కావాలి. ఆ టెక్నీషియన్ చదువును కూడా సిద్దిపేటలో పెట్టినాం. మరి 50 సీట్లు బీఎస్సీ అలైడ్ కోర్సెస్ లో కూడా మన సిద్దిపేటలో ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఎంబీబీఎస్ వచ్చింది, పీజీ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఎలైడ్ కాలేజెస్ కూడా వచ్చినాయి. ఇదైనా ఇంకా మందులు ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఫార్మసిస్టులు. దానికి సంబంధించిన బి ఫార్మసీ కాలేజ్ కూడా సిద్దిపేటలో వచ్చింది. ఈ 4 అయినాక ఇక 5వది ఉంటుంది, కంపౌండర్. దానికి సంబంధించి కూడా డిప్లొమా ఇన్ డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ కూడా సిద్దిపేటలో మరి 20-20 సీట్లతో అది కూడా తీసుకురావడం జరిగింది. డిప్లొమా ఉంది, గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. ఇక అన్ని రకాల చదువులు వచ్చినాయి. ఇట్లా వైద్య విద్యలో ఎన్ని రకాల చదువులు ఉంటాయో అన్ని రకాల చదువులు, వైద్యంలో పేదలకు ఎన్ని రోగాలు ఉంటాయో అన్ని రోగాలకు వైద్యం అందించేటట్టు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలను మనం ఈరోజు తయారు చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు సర్కార్ దావాన పోతే డాక్టర్లు ఉండరు,
రాత్రిపూట అయితే అసలే ఉండరు సిద్దిపేటల. రాత్రిపూట ఎవరికైనా జ్వరం వస్తే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ తాళాలేసుకుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్ ఉండరు అని నేను ఎమ్మెల్యే అయిన కొత్తలు అందరూ అనేటోళ్ళు. అరే ఎట్లా సార్ గిట్లయితే, డాక్టర్లు ఎవరు చూస్తలేరు, ప్రైవేట్ డాక్టర్లు కూడా 9 అయిందంటే బంద్ చేస్తుండ్రు, రాత్రిపూట ఏదైనా అంతే అందరు హైదరాబాద్ పోవాలంటుండ్రు అని ఎన్నోసార్లు నేను మీ అందరి నోట్లలో విన్నా. కానీ ఈరోజు ఈ ఆసుపత్రిలో 280 మంది డాక్టర్లు పనిచేస్తారు. ఒక్క ఈ ఆసుపత్రిలో 280 మంది డాక్టర్లు ఉంటారు. రాత్రింబవళ్ళు ఉంటారు డాక్టర్లు. షిఫ్ట్ సిస్టంలో ఈ 280 మంది డాక్టర్లు మీకు నిరంతరం సేవలు అందించేంత గొప్పగా ఈ ఆసుపత్రిని తయారు చేసుకున్నాం. ఈ 280 డాక్టర్లు కాకుండా ఎంబీబీఎస్ పూర్తయినాక 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అని చేస్తారు. వాళ్లకు గవర్నమెంట్ జీతం కూడా ఇస్తుంది. వాళ్ళు ఎంతమంది ఉంటారు, 150 మంది ఎంబీబీఎస్ పూర్తయిన ఇంటర్న్షిప్ డాక్టర్స్ కూడా ఉంటారు. అంటే ఆ 280 కాక అప్పుడే చదువు పూర్తయినటువంటి 150 మంది డాక్టర్లు కూడా మనకు వారితో పాటు ఇక్కడ సేవలు అందిస్తారు.